హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నమస్కారం. ఈ రోజు మనం ఈ మా ఇంట్లో ఉన్న వాటర్ ప్యూరిఫైయర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. చెప్పాలనుకుంటున్నాం, తెలుసుకోవాలి కాదు చెప్పాలనుకుంటున్నాం. ఇది అక్వాంటైన్ వాటర్ ప్యూరిఫైయర్. ఇది కంపెనీ కాదు, అంటే కంపెనీ కాకుండా ఇండివిజువల్ గా ఒక అతను తెచ్చి ఇచ్చింది అనమాట. ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఇంకా బావ వాళ్ళ పిన్ని వాళ్ళ దగ్గర చూసి మేము కూడా ఇది ఆర్డర్ చేసినాము. మంచినీళ్ళకి మస్తు ఇబ్బంది అయింది. ఆయనకు ఫోన్ చేస్తే చాలు, ఆయననే తెచ్చి ఫిట్ చేస్తాడు. ఒక ట్యాప్ కనెక్షన్ అయితే ఉండాలి ఖచ్చితంగా. పైన ట్యాంక్ ఉండి కొంచెం ఫోర్స్ వాటర్ రావాలి. ట్యాప్ కనెక్షన్ తో పాటు కొంచెం ఫోర్స్ వాటర్ వస్తేనే కొంచెం మంచిగా ఉంటది. ఈ ట్యాప్ కనెక్షన్ కి వాళ్ళే వచ్చి ఫిట్ చేస్తారు. ట్యాప్ ఉంటే చాలు, అంతే. లోపల వాళ్ళే ఒకటి వేసి ట్యాప్ కి హోల్డ్ చేసి ఈ సన్న పైప్ కనిపిస్తుంది కదా, దాన్ని అటాచ్ చేస్తారు అన్నట్టు. మనం ఈ ట్యాప్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా అదే తీసుకుంటుంది. ట్యాంక్ లో వాటర్ ఉంటే చాలు. అయితే ట్యాంక్ లో వాటర్ మొత్తం అయిపోతే మాత్రం దీన్ని అసలు ఆన్ చేయొద్దు. ఆన్ చేస్తే అంటే ఖరాబ్ అయిపోతుంది. ఇది 8 లీటర్ వాటర్ ప్యూరిఫైయర్. ఇది అంటే 8 లీటర్లు ఇస్తుంది మనకు, అంతే. ఆ స్టోరేజ్ 8 లీటర్లు మాత్రమే మనం యూజ్ చేసుకోగలుగుతాం. కరెంటు పోతే వాటర్ ఇవ్వదు అన్నట్టు. ఒకవేళ మనకు అయిపోయి కరెంటు కూడా లేదనుకో, అప్పుడు మనం మనకు వాటర్ ఉండవు అన్నట్టు. ఇంకా ఇవి ఉండాలి, కరెంట్ కనెక్షన్ కంపల్సరీ ఉండాలి. దీనికి ఇది వాటర్ ఇక్కడ ఇది ట్యాప్ కనెక్షన్ కంపల్సరీ ఉండాలి. కొంచెం ఫోర్స్ గా రావాలి వాటర్ కూడా. ఎటువంటి నీళ్ళైనా ఆల్మోస్ట్ తీయగా ఉంటాయి, తీయగా వచ్చేస్తారు అనమాట. తీయగా చేసేసారు. ఇది ఈ రోజు మనం ఇది మారుద్దామని చెప్పి చూస్తున్నాం. ఇది ఏది మనది, ఇది క్యాండిల్ చేంజ్ చేయాలి. క్యాండిల్ కాస్ట్ వచ్చేసి మనకి 150 రూపీస్ తీసుకుంటాడు అతను. అతనే వచ్చిస్తాడు అన్నట్టు. అతనే వచ్చిస్తాడు. అతను నెంబర్ కూడా ఇస్తా కావాలంటే కింద. ఇది మనకి ఇది క్యాండిల్ క్యాండిల్ అనమాట. క్యాండిల్ మార్చుకోవాలి. 3 మంత్స్ కి ఒకసారి మార్చుకోమని చెప్పిండు. మనం వాడిన తీరు 3 మంత్స్ కి ఒకసారి మార్చుకోవాలి. ఇది ఇప్పుడు ఓపెన్ చేద్దాం. అయితే వాటర్ అయితే మంచిగా ఉంటాయి. అప్పుడు మేము క్యాండిల్ తెచ్చుకోవాల్సి వచ్చేది అన్నట్టు. అప్పుడప్పుడు బాగా వీలు కాకపోతే మస్తు ఇబ్బంది అయ్యేది. మంచినీళ్ళు లేవు, ఊకే వాటర్ మోసుడు అంత ఇబ్బంది అవుతుందని మేము ఇది తీసుకున్నాము. మంచిగా ఉంది, మా బడ్జెట్ లో మంచిగా వచ్చింది, మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది మేము తీసుకొని. మాకైతే మంచిగా అనిపించింది. ఇది మస్తు శ్రమను తగ్గించింది. ఊకే వాటర్ అయిపోతానికి క్యాండిల్ తీసుకురమ్మన్నాడు, అదంతా ఇబ్బంది లేకుండా అయిపోయింది. క్యాండిల్ మారుస్తున్నా ఈ రోజు. క్యాండిల్ మార్చి అట్లనే చూపెడదామని చెప్పి, ఈ ప్యూరిఫైయర్ గురించి చూపెడదామని చెప్పి అనుకున్నాం అనమాట. క్యాండిల్ కూడా మేము మార్చి 3 మంత్స్ ఎక్కువ, 3 మంత్స్ 10 డేస్ అయిపోయింది. 3 మంత్స్ కోసం మార్చుకోమని చెప్పాడు. అయితే కొన్న కొత్తలా అతనే వచ్చి మార్చిండు కదా. ఫోన్ చేస్తే ఎన్నిసార్లు ఏమన్నా ఫ్రీ ఉంటుందా, ఎప్పటికి చార్జ్ చేసాడు అంటే ఫ్రీగా. క్యాండిల్ కూడా ఎంత నల్లగా అయిపోయిందో, అంటే ఫ్రీ క్యాండిల్ ఇట్లా నల్లగా అయిపోయింది. ఫ్రీ ఏమన్నా ఉంటుందా తీసుకున్న కొత్తలో? ఫ్రీ 2 టైమ్స్ మనకి 1 ఇయర్ తీసుకున్న 8,500 రూపీస్ కింద వచ్చింది. ఇది ప్యూరిఫైర్ వచ్చింది. తీసుకున్న తర్వాత మనకి 1 ఇయర్ దాకా అతనే మారుస్తాడు. అంటే 3 టైమ్స్ 4 టైమ్స్ ఏమో అవుతుంది కదా, 4 టైమ్స్ అతనే మార్చిండు క్యాండిల్. మేము ఇంత నల్లగా చూడండి ఇప్పుడు. ఇది అసలు యాక్చువల్ తెల్లగా ఎట్లుంటుందో చూపెడతా. ఇది అంటుంది కొంచెం వచ్చి ఇంత డస్ట్ ఉంది అనమాట. అయితే మనం ఏ వస్తువు తీసుకున్నా మనమే షాప్ కి పోయి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ట్రావెల్ చేసి దానికి అది ఇది ఉంటది. ఇతను ఫోన్ చేస్తే చాలు, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేస్తాడు అంతే. మనకి మంచి ఫోన్ చేస్తే చాలు, మనకు వచ్చేస్తుంది ఐటమ్ ఇక్కడికి. ఇట్లున్నది, ఇట్లుండేది ఈ కలర్ లోకి వచ్చేసింది ఈ వాటర్. అంటే మనం ఇంత చెత్త తాగుతున్నాము, అది ఎంత తెల్లం ఉంది, ఎంత నల్లం ఉంది. ఇలా ఇంత చెత్త మనం దాయనం ఇందులో బట్టి చూడండి. అసలు మస్తు యూజ్ అవుతుంది మాకు. ఇదైతే పిల్లలు ఉన్నారు కదా, ఎప్పటికీ మంచినీళ్ళు. క్యాన్లు అయితే ఎన్ని రాయినా 2 రోజులకు ఒకసారి, రోజుకోసారి కూడా వచ్చేది ఒక్కోసారి. ఇట్లయితే మనం ఎన్ని మంచినీళ్ళు అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏంటి బాబా ఈ గుల్కరాల టైప్ ఉంటాయి, వీటితోనే టేస్ట్ కావచ్చు. అంటే టేస్ట్ వీటితోనే వస్తుందని అనుకుంటున్నాను. ఇందులో కూడా మంచి మంచి కంపెనీలు ఉంటాయట, కాకపోతే ఇదైతే మాకు మంచి అనిపించింది. తక్కువలు వచ్చి చూడండి, లోపల కూడా అంత క్లీన్ గా అయిపోయింది. మట్టి ఏం వస్తలేదు, కొంచెం ఇట్లా వాష్ చేసినట్టు సరిపోతుంది. మట్టికి ఏం దీన్ని పట్టుకోలేదు. అయితే సింక్ కూడా ఉండాలి, ఎందుకంటే వేస్ట్ వాటర్ పోతాయి.
మనకి ఎట్లా వస్తాయి, ఒక బాటిల్ మంచినీళ్ళు కావాలనుకుంటే 4 బాటిల్స్ వేస్ట్, అంటే 3 బాటిల్స్ వేస్ట్ అయిపోతుంది, వేస్ట్ అవుతాయి. కాకపోతే ట్యాంక్ అయితే ఉండాలి, అట్లా ఒక 3 బాటిల్ వేస్ట్ వాటర్ పోతే. రాళ్ళు ఉంటాయి, ఈ రాళ్ళు, ఈ రాళ్ళ ద్వారానే ఏదో తీయగా ఉంటాయంట. చూడండి రాళ్ళు, ఇవి గోళీలలా, గోళీలలా ఉన్నాయి రాళ్ళు, వైట్ కలర్ లో ఉన్నాయి. మళ్ళా వీటి వల్లనే అవి తీయగేస్ట్ వాటర్ పోవడానికి మనకి సింక్ ఎంత దూరంలో ఉంటే అంత దూరం తను పైప్ ఇస్తాడు, పైప్ ఫిట్ చేస్తాడు అక్కడ వరకు వేస్ట్ వాటర్ పోయేటట్టు. ఇట్లా సింక్ ఉంటే సింక్ లోకి వేసేసుకుంటే ఆ వాటర్ అయితే ఉంటాయి, వేస్ట్ వాటర్ కింద సింక్ లోకి వెళ్తాయి. ఏంది వాటరా, ఒక నిమిషం ఇస్తాయి బాగుపోతుంది. ఒక్క నిమిషం నానా, ఇగో నాని వాటర్. ఇప్పటికే ఎప్పటికీ అతనే వచ్చిండు, ఈసారి బాగా ప్రయోగం చేద్దామని అది తీసుకున్నాడు అన్నట్టు. దీన్ని ఏమంటారు, దీన్ని తీసుకున్నాడు, కొత్తది తీసుకున్నాడు. ఎప్పటికీ అతను వచ్చుడు, అతను ఎక్కడ ఉంటాడు బాబు? వరంగల్ ఉంటాడు. మీరు కనుక కరీంనగర్ వరంగల్ డిస్ట్రిక్ట్ అయితే ఫోన్ చేయండి, అతను ఖచ్చితంగా వచ్చి మనకి ఇది ఫిట్ చేసి పోతాడు. ప్రైస్ కూడా మనకు కొంచెం బడ్జెట్ లోనే ఉంది కదా, ఎప్పటికీ అతనే వచ్చి ఫిట్ చేసేది. ఇక్కడ ఉన్న ఒకవేళ అతను అందుబాటులో లేకపోయినా ఒక రోజు టైం పడుతుంది, 2 రోజులు టైం పడుతుంది అని చెప్పి మనకి ఒక 3 మంత్స్ అయిందని మనం ముందే కన్ఫర్మ్ చేసుకొని అతనికి ఫోన్ చేసి ఉంటే అతను ఇటు వచ్చినప్పుడు అది ఫిట్ చేసి వెళ్ళిపోతాడు అన్నట్టు. ఇంకా ఎప్పటికీ అతను వచ్చాడు, ఎందుకని తనే ఫిట్ చేస్తున్నాడు ఈసారి. ఎక్స్ట్రా క్యాండిల్ తీసుకున్నాను అందుకని, ఎక్స్ట్రా క్యాండిల్ కూడా మనకి ఇస్తాడు. ఒక క్యాండిల్ ఖర్చు వచ్చేసి 150 రూపీస్ తీసుకుంటాడు, 150 రూపీస్ 3 మంత్స్ ఒకసారి అట్లా మార్చుకుంటే అయిపోతుంది. టోటల్ గా 8,500 మొత్తం ఫిట్ చేసి ఇంటికాడ ఫిట్ చేసి వెళ్ళిపోతాడు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది కదా మనం తీసుకొని, మాకు అన్నయ్య పుట్టినప్పుడు తీసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మంచిగా వచ్చింది. కాకపోతే ట్యాంక్ లో వాటర్ ఉన్నప్పుడు మాత్రం ఇది ఆన్ చేసి ఉండద్దు అసలు. ట్యాంక్ లో వాటర్ లేనప్పుడు ఆన్ చేసి ఉంటే ఖరాబ్ అయిపోతుంది. ట్యాంక్ లో వాటర్ కంపల్సరీ ఉండాలి, వాటర్ ట్యాంక్ లో వాటర్ కంపల్సరీ ఉండాలి. అయిపోయింది చెత్త పడింది కొంచెం. దాంతో పాటు ఇస్తాడు దాంతో పాటు ఇస్తాడు కరెంటు కలెక్టర్. అతని పేరు రాజగోపాల్. నెంబర్ వచ్చేసి 9701045706 అతని నెంబరు. మీకు కావాలంటే అతనికి ఫోన్ చేయొచ్చు. 8,500 రూపీస్ పడుతుంది. అతను కరీంనగర్ సర్వ్ చేస్తాడట, వరంగల్ లో ఉంటాడు. మేము జమ్మికుంటా అంటే మాకు 40 కిలోమీటర్ డిస్టెన్స్ లో సర్వ్ చేస్తుండే, 40, 50, 60 వరకు కూడా వస్తున్నాడు. వచ్చి ఇది డెలివరీ చేస్తుంది, డెలివరీ చేసి అతనే వచ్చి ఫిట్ చేసిపోతాడు. ఎక్స్ట్రా మనకి ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి, ఆన్లైన్ లో 120 రూపీస్ కి ఉందనుకుంటా ఒక క్యాండిల్ కి. క్యాండిల్ ప్రైస్ వచ్చేసి అది కూడా తీసుకోవచ్చు, చాలా మంచిగా ఉంటుంది ఇంట్లో అయితే. ఇది వాడితే చాలా బాగుంటది. అయితే ఈ రోజు మా ఇంట్లో ఉంది, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి మేము వీడియో పెట్టాము. ఇంకా మేము అక్కడ పోయి అడిగితే 20,000 ఉంది ఖచ్చితంగా, 10,000, 15,000 అట్లా అట్లున్నాయి. అయితే ఇది మాకు మా ప్రైస్ లో వచ్చింది, కొంచెం సేఫ్ అనిపించింది. ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఈ వీడియో ఇది వాటర్ ది చేయాలనుకున్నాం. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఒక వీడియో నన్ను నచ్చుతుంది కదా అందుకని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.